హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు మొలకెత్తిన గింజలతోని ఎలా ఫ్రై చేసుకోవాలనో చూపిస్తున్నాను. చూడండి, ఫస్ట్ పొయ్యి పైన మనం ప్యాన్ పెట్టుకోవాలి. దీనికి కొంచెం ఆయిల్ పడుతుంది. టూ టీ స్పూన్ అంత ఆయిల్ వేస్తున్నా. మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పచ్చివి అయితే మొలకెత్తిన గింజలు పిల్లలకు బలం కదా, పచ్చివి అయితే పిల్లలు తినరు. కొంచెం ఇలా చేసి అన్నం అంచుకి, రోటీ అంచుకి పెట్టి చారు, మనకు సాంబార్ ఉంటుంది కదా అప్పుడు, ఇవి అంచు పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ మొలకెత్తిన గింజలు ఎలా రెడీ చేసుకోవాలని కూడా నేను మరొక వీడియోలో చూపిస్తాను. ఉల్లిపాయలు వేగనివ్వాలి, ఉల్లిపాయలు వేగనివ్వాలి. వేగుతున్నాయి కదా, కొంచెం గోల్డెన్ రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. మనకు పచ్చిమిర్చి కూడా వేగుతుంది. అలాగైతే కారం ఉంటుంది కదా ఎక్కువైతే, ఇలా అయితే కొంచెం కారం తక్కువ ఉండి మనకు బాగుంటుంది. నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లమెల్లి పేస్ట్ స్మెల్ పోయేదాకా కొంచెం వేగనివ్వాలి, పచ్చివాసన పోయేంత వరకు. కొంచెం కరివేపాకు, కొద్దిసేపు వేగనివ్వాలి. కొంచెం పసుపు, పసుపు వేసుకున్నా కదా. ఇప్పుడు మనము ఈ మొలకెత్తిన గింజలు వేసుకోవాలి. ఎక్కువగా వేగనివ్వద్దు, మొలకెత్తిన గింజల్ని కొంచెం లైట్గా వేయించుకోవాలి. ఎందుకంటే మనము ఎక్కువగా వేగనిస్తే దీంట్లో ఉన్న విటమిన్స్ పోతాయి. కొంచెం సేపు వేయించుకోవాలి. కొంచెం వేగనిచ్చాక మళ్ళీ కొంచెం పసుపు, అది కారం, సారీ, కొంచెం కారం పొడి లైట్గా. తగినంత ఉప్పు, మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ కోసం కొంచెం ధనియాల పౌడర్, లాస్ట్కి కలుపుకున్నాక పొయ్యిని ఆఫ్ చేసుకోవాలి.
ఇష్టం ఉంటే ఇంట్లో క్యారెట్ తురుము అవి కూడా ఇవి వేసుకోవచ్చు. నేనైతే ఇట్లా చేశాను. ఇప్పుడు నేను ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. దీనిపైన కొంచెం పచ్చి ఉల్లిపాయలు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. వేడి వేడి మొలకెత్తిన గింజలు ఫ్రై ఎలా ఉందో టేస్ట్ చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్.